అసోసనాలు ఫుల్ ఇచ్చేయి. జరా మీ అన్నకి యాద్ చేయి, పాత బాకీ ఉన్నది. ఏ ఉంచు ఉంచు, నేను మీ ఓన్ కాడ తీసుకుంటా. అరే నా పైసలు వేరు, మా అన్న పైసలు వేరు అన్నట్టు మాట్లాడతావేంది? తీసుకో. అయినా ఈ ఫంక్షన్ అంతా నువ్వు చేస్తున్నట్టునుగా, నువ్వు చేసుకోని. మా బావ అడిగితే గుండె కోసిస్తారా? గుండె అంతేలే. అయినా మీరు మీరు రక్త సంబంధాలు, నేను బయట అంతే కదా. వీరిద్దరు నాకెంతో, నువ్వు కూడా నాకు అంతే. మామా నేను పోయేది వేరే పని మీద కాదు. బాయ్ నాన్న. ఈరోగుడు ఆడోళ్ళు అంటేనే సిగ్గుపడతాడు, ఎట్ట బతుకుతాడు ఏందో. పైసలు ఇచ్చిపో. ఒక్కసారి దుబాయ్ పోయాచినకో సిమ్ముతా. కాలేజ్ పోకుండా బెట్టింగ్ ఆడుతున్నావురా? అర్జెంట్ గా పైసలు అవసరం ఉన్నాయి. అరే నాకు జాబ్ టెన్షన్ అవుతుంది. నేను దానికి ఒక స్కెచ్ చేసిన. మేము 10 రోజులు ఊరిపోతున్నాం, జర అంకుల్కి తోడుగా ఉంది. ఆడు ఏమన్నా ఆడదా? ఇంట్లో తోడుగా వాడుకోమాటో అంటే ఈ 10 రోజులు మనకు జాతర అనమాట. జాతర ఇందిరా. ఏమైంది? బంగారం పోయింది. బంగారం పోయిందా? ఈ టైంలో అందరం కలిసి ఉండాలి. అరే నువ్వేమనుకున్నా సరే రా, మీ అన్న పెద్ద వేస్ట్ గారు రా. ఆనంత నల్లి కుట్లోడి గొడలేడ్రా. నాకెందుకు ఈ సత్తిగాని మీద ఫుల్ డౌట్ పడుతుందా? ఏ ఇండ్లలో పనిచేస్తున్న అసలు నమ్మొద్దు. ఖచ్చితంగా ఈ బౌరూపులు లేదు, లంగేషం వేసి ఉంటుంది. అసలు ఇప్పుడు లోపలికి పోయినాడు ఎవడు సార్? నీ చుట్ట పోడా పక్క పోడా? మనం ఎంత కాదనుకున్నా మనోళ్ళు మనోళ్ళే, బయటోడు బయటోడే. ఒట్టు నేర్చుకున్నారా అన్నిట్లా? ఆడోడు ఆడోడు మోపైన ఆరిట్లా. ఆడరా మనిషి అంటే దొంగవరా నువ్వు. ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా, నీకు ఆచారం మంచిగా లేదు. ఇది అన్నిళ్ళలో ఉండే రామాయణమే. నరుకాన్ని ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరిపోవాలి. నరుకు పోవాలి, నరుకు.